అమ్మా. ఏం చెప్పాలి భయ్యా, నోరు ఊరిపోతుంది, కింద కారిపోతుంది. ఏం కాదు, అయమయ జగన్నాథం హీరోయిన్ కత్తిలాగుంది, నోరు ఊరిపోతుంది, కింద కారిపోతుంది. హీరోయిన్ ఇందులో ఈ సినిమాలో ఎట్లా ఉందంటే, కోటి రూపాయల కట్నం ఇచ్చేనా పెళ్లి చేసుకోవాలి అట్లా ఉంది హీరోయిన్. ఇందులో చాలా బ్రహ్మాండంగా ఉంది. హీరోయిన్ కోసం పోవాలి సినిమాకి. హీరోయిన్ హైలైట్, హీరోయిన్ లేకపోతే సినిమా లేదు. ఏమనుకోవద్దు హీరో గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఏమనుకోవద్దు. ఇందులో హీరోయిన్ వైష్ణవి చైతన్య లేకపోతే ఈ సినిమా గోవింద నమస్కారం. ఐ లవ్ యూ అంతే. సూపర్ ఉంది. నేను చెప్పాను కదా సినిమా ఓవరాల్గా చెప్పాను. నేను హీరోయిన్ కత్తిలాగా ఉంది, నోరు ఊరిపోతుంది, కింద కారిపోతుంది. ఎందుకు కింద కారిపోతుంది అనేది మీరు సినిమా పోయి చూడండి. నాకైతే కారిపోయింది మొత్తం షేకే. అన్నీ ఉన్నాయి, అందుకు నీకు కారిపోయింది. ఎందుకంటున్నా, ఎందుకు కారిపోయింది అనేది సినిమా పోయి చూడండి. మీరు పోయి చూస్తే మీకు కూడా కారిపోతుంది. ఎవరైనా మీకే ఆడిపోయిన తర్వాత నేను చెప్తున్నా భయ్యా, నేను చెప్తున్నా ఏది నీ ఇదా భయ్యా. ఈ సినిమా అయితే ఇందులో ఉన్న హీరోయిన్ కత్తిలాగా ఉంది, ఇందులో ఉన్న హీరోయిన్ అయితే కత్తిలాగా ఉంది, నోరు ఊరిపోతుంది, కింద కారిపోతుంది. దెయ్యం సినిమా అన్నారు, బట్ ఇంత మంచి లవ్ స్టోరీ తీశారంటే భయ్యా నిజంగా. ఎంత ప్యూర్ లవ్ స్టోరీ అంటే, ప్రేమించడానికి చాలా రీజన్స్ ఉంటాయి చాలా మందికి. ఆ అమ్మాయి, ఇప్పుడున్న జనరేషన్ అయితే అమ్మాయి అందంగా ఉందనో లేకుంటే డబ్బులు ఉన్నాయనో ప్రేమిస్తారు, కానీ మొహం కూడా చూడకుండా ప్రేమించే ప్రేమ చాలా గొప్పదని నా ఫీలింగ్. నిజంగా సినిమాలో వాళ్ళు చూపించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా అనిపించింది. కాకపోతే కాసేపు భయపెట్టారు భయ్యా, అదైతే ఒప్పుకోవాలి. ఇందులో మెయిన్గా చెప్పాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. బయటకు వచ్చిన తర్వాత కూడా మన మైండ్లో అలా 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 ఉండిపోతుంది. వేరే లెవెల్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే, నేనైతే పీక్స్ అనిపించింది. కాన్సెప్ట్ విషయానికి వస్తే, ఒక అమ్మాయి మెంటల్గా డిస్టర్బ్ అయిన తర్వాత తను ఎలా అంటే ఆ ఓవర్కమ్ ఎలా చేయాలి అనుకుని ఒక చిన్న కాన్సెప్ట్ని ఎంచుకొని ఎలా ముందుకెళ్తుంది అనేది సినిమా. దాంట్లో తను లవ్ చేసిన ఒక అబ్బాయి, ఒక యూట్యూబర్, ఎగ్జాంపుల్కి ఒక యూట్యూబర్ డేట్ చేసే యూట్యూబర్ దాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది సినిమా మొత్తం. ఇందులో వైష్ణవ్ గారి లుక్స్ అయితే చాలానే చాలా బాగున్నాయి. అక్కడక్కడ కొంచెం స్లో నరేషన్ ఉన్నా కూడా సినిమా ఓవరాల్గా బాగుంది. కొన్ని కొన్ని ఆ సాంగ్స్ కానీ ఆశీష్ గారి యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. సిమ్రాన్ చౌదరి, దివి పిక్స్ ఇవన్నీ అంతా ఓవరాల్గా చాలా బాగుంది. నాకు ఆ కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మస్ట్ విజిట్ థియేటర్స్. ఈ మధ్య వచ్చిన ఆల్మోస్ట్ అనే సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో చాలా వాటిల్లో కాన్సెప్ట్ లెస్ వచ్చి కూడా మేము హిట్ కొట్టామని చెప్పుకునే సినిమాలు ఉన్నాయి. బట్ ఈ సినిమాలో మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బట్ లవ్ యూ ఇఫ్ యూ డేర్ అన్నారు, పార్ట్ టూ ఏమో కిల్ మీ ఇఫ్ యూ డేర్ అంటున్నారు. చూడాలి ఎలా ఉండిపోతుందో. నాకైతే సినిమా నిజంగా చాలా బాగా నచ్చింది. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, కమ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంది. చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్గా చెప్పుకుంటే మన ఆశీస్ అన్నాన అసలు రౌడీ బాయ్స్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో దానికి డబుల్ ఇచ్చాడన్న దీంట్లో. కానీ కాన్సెప్ట్ మాత్రం చాలా అంటే చాలా కొత్తగా ఉందన్న. మన టీఎఫ్ఐలో ఇంతకుముందు ఇలాంటి సినిమాలు రాలేవనా అంటే, ఒక ఒక అమ్మాయిని లవ్ చేయొచ్చు, ఒక ఆంటీని లవ్ చేయొచ్చు, ఎవరినైనా లవ్ చేయొచ్చనా, కానీ దయ్యాన్ని లవ్ చేయడం ఏంటనా, అది మాత్రం చాలా కొత్తగా అనిపించింది. అంటే అదే అన్న, లవ్ చేస్తాడు, రొమాన్స్ చేస్తాడు, శోభనం చేసుకుంటాడు, అన్ని చేసుకుంటాడు. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పిచ్చిగా లవ్ చేస్తే తను ఎట్లున్నా కానీ ఎలా ఉన్నా కానీ లవ్ చేస్తాడు అనే దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చనా. సో పార్ట్ టూ కూడా ఉందన్న. అంటే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇంకా సస్పెన్స్ ఎవరో తెలియదు, దయ్యం ఎవరో కూడా తెలియదు. సో ఆ రేంజ్ లో మెయింటైన్ చేశారు కాబట్టి సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎక్కడ ఎక్కడ కూడా తగ్గలేదు. సో వైష్ణవి చైతన్య గారికి అయితే బేబీ మూవీ కంటే బిగ్ హిట్ అని చెప్పుకోలేము, ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ పర్లేదు అనిపించింది నాకైతే. కానీ హీరో పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అన్న. అండ్ బీజియం అన్న కీరవాణి గారు కొట్టారంట, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ స్టార్ట్లో నుంచి ఎండ్ వరకు మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది. బీజియం చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీకెండ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఒక ఆడపిల్ల ఎలా స్ట్రగుల్ అయితే దాని గురించి కూడా చాలా బాగా చూపించారు. సో పార్ట్ టూ ఉంది, దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్.